పుటానైన వెయిట్ని ఎలా తగ్గించాలి? ఈజీగా మంచిగా తింటూ తగ్గించే మార్గాన్ని ఒకటి నేను కనుక్కున్నాను. అదేంటంటే హై ప్రోటీన్ ఫైబర్ రిచ్ దోశ అన్నమాట. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోయారు, మాడవాళ్ళకి కొంచెం టైం దొరికింది, రెస్ట్ దొరికింది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక కొంచెం మా గురించి మేము ఆలోచించుకోవడానికి మాకు టైం దొరుకుద్ది, రెస్ట్ దొరుకుద్ది. సో ఆ టైంలోనే మేము ఏం చేయాలి నెక్స్ట్ అని ప్లాన్ చేసుకుంటాము. కానీ ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి మేము ఏం కావాలో అన్నీ వండి పెట్టి మేము కూడా తింటాము, ప్లస్ మ్యాంగోస్ కూడా తింటాము. తిని చాలా వెయిట్ పుటాన్ అయిపోతాము. నేను కూడా ఆ సిచ్యువేషన్లోనే ఉన్నానండి. ఈ మనకి రెస్ట్ దొరికింది కాబట్టి నేను ఒకటి ఆలోచించానమాట, ఈ పుటాన్ అయింది ఎట్లా లాస్ చేయాలి. ఎప్పుడైనా అంతే కదండి, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడే సొల్యూషన్ ఆలోచిస్తాం, ప్రాబ్లం లేకపోతే ఎందుకు ఆలోచిస్తాము? ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? పుటాన్ అయిన వెయిట్ని ఎలా తగ్గించాలి? ఎందుకండి టెన్షన్? నేనున్నా కదా, నేను కూడా అదే కోవలో ఉన్నానని చెప్పాను కదా. మనమేమి కడుపు మార్చేసుకొని ఓ భారీగా మన శరీరాన్ని కష్టపెట్టకుండా ఈజీగా మంచిగా తింటూ తగ్గించే మార్గాన్ని ఒకటి నేను కనుక్కున్నాను. అదేంటంటే హై ప్రోటీన్ ఫైబర్ రిచ్ దోశ అన్నమాట. చక్కగా మన పిల్లలకి మన శ్రీవారికి మనము తింటూ అందంగా తయారవుతూ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఈ దోశ తింటే మన టమ్మీ ఫుల్, మనం కూడా బ్యూటిఫుల్. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. సో మనం ఇంకా ఏ మాత్రం ఆలోచించకుండా మన వెయిట్ లాస్ దోశ ఎలా చేస్తారో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను. మన హై ప్రోటీన్ ఫైబర్ రిచ్ దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూంగ్ దాల్, పెసలు, రోల్డ్ ఓట్స్, ఒక స్పూన్ రైస్, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, పాలకూర తురుము, 1 పీస్ అల్లం, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తురుము, ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర. సో వీటినన్నిటినీ కలిపి మన బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీని మనము ఇప్పుడు చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేనండి ఒక పిడికెడు రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. ఇందులో 2 పిడికెళ్ళు మూంగ్ దాల్ వేస్తున్నాను. 1:2 ratio అనమాట, ప్రోటీన్ కాబట్టి 2 ఇది. 1 స్పూన్ రైస్, చిన్న అల్లం ముక్క. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ కొట్టేద్దామండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం మనం వాటర్ పోసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ అయిపోయిందండి, మెత్తగా అయిపోయింది. ఇది మనం తీసేసుకుందాము. తీసుకొని దీనికి కావాల్సినంత వాటర్ తర్వాత యాడ్ చేసుకుందాము. పిండి అయిపోయిందండి, ఒక బౌల్లో మనము గ్రైండ్ చేసిన పిండిని తీసేసుకుందాం. పిండి రెడీ. సో ఫైనల్గా మనం గ్రైండ్ చేసుకున్న పిండి అన్నమాట ఇది. ఫస్ట్ ఏమేద్దామంటే జీలకర్ర వేద్దాము. కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, క్యాబేజీ పేస్ట్, పాలకూర పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా పేస్ట్, క్యారెట్ పేస్ట్, ఆనియన్ పేస్ట్, కొంచెం సాల్ట్, అన్నీ వేసి కలిపేద్దామండి. ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉందండి. ఇందులో కొంచెం మనం వాటర్ కలుపుదాం. మన పిండి రెడీ అయిపోయిందండి. అన్నీ కలిపిన పిండి. ఎందుకు దీన్ని హై ప్రోటీన్ ఫైబర్ రిచ్ దోశ అంటున్నానంటే పెసరపప్పులో మనకి ప్రోటీన్ ఫుల్గా ఉంటుంది, అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, మనకేం బయటికి కూడా కనబడట్లేదు తీసి పడేయటానికి. సో మనం మామూలు ప్లెయిన్ దోశల్లో అయితే ఇవన్నీ వేసుకోము మనం వెజిటేబుల్స్. రెగ్యులర్గా మనం దోశలు తింటాము, మినప్పప్పు రైస్ దోశలు తింటాము, దాని బదులు ఇదన్నమాట. రైస్ బదులు ఓట్స్ ఇంక్లూడ్ చేసాము, మినప్పప్పు బదులు పెసరపప్పు. కొంచెం పెసరపప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మనం ఓట్సే వేయక్కర్లేదండి ఇందులో. రాగులు, జొన్నలు, సజ్జలు, మిల్లెట్స్ ఏమున్నా నైట్ నానబెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టేసుకొని 8 hours నానిన తర్వాత 2 కలిపి మిక్స్ చేసుకొని వేసుకుంటే ఏ దోశ కావాలంటే ఆ దోశ. ఇప్పుడు అందరూ వెయిట్ లాస్ అని
టెన్షన్ వల్ల కూడా తగ్గట్లేదండి, లావ్ అయిపోతున్నాం, మనకి ఇష్టమైనవి తింటున్నాము, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఆ టెన్షన్ ఎక్కువైపోతున్నా, టెన్షన్ కూడా వెయిట్ లాస్ అవ్వమండి, కంట్రోల్ లేకుండా పోతుంది జనాలు. సరిగా నిద్రపోతే కూడా వెయిట్ లాస్ అవ్వము, ఆ స్ట్రెస్ లో ఎక్కువ తినేస్తాము, తినేయటం వల్ల వెయిట్ పుట్టాన అయిపోతూ ఉంటాయి. ఈ చిన్న చిన్న టిప్స్ ఏనండి, మనం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకుంటే మనకు అన్ని తెలిసిపోతాయి అన్నమాట. వెయిట్ గెయిన్ అవటానికి ముఖ్య కారణం అండి షుగర్. షుగర్ ఎందులో ఉంటుంది, స్వీట్స్ లోనే కాకుండా రైస్ లో కూడా ఉంటుంది. మన రైస్ ఐటమ్స్ ఎందులో అయినా షుగర్ ఉంటుంది, మిలెట్స్ లో ఉంటుంది, బ్రౌన్ రైస్ లో ఉంటుంది, వైట్ రైస్ లో ఉంటుంది. వైట్ రైస్ లో అయితే కొంచెం డైరెక్ట్ గా ఉంటుంది అన్నమాట, అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కాదు కాబట్టి డైరెక్ట్గా ఉంటుంది. మనము కొంచెం కాన్షియస్గా తినాలన్నమాట, ఏం తింటున్నామో అని ఆలోచించాలి. మనకి చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదండి, సమతుల్యమైన ఆహారము, అదే బ్యాలెన్స్డ్ డైట్, అది మనం మర్చిపోయాము. ఎందుకంటే మనం ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయాం కాబట్టి. రెడీమేడ్ ఒక బటన్ ఆన్ చేస్తే మనకి ఇంటికి వచ్చేస్తుంది, స్విగ్గీ జొమాటో ఏమైనా వచ్చేస్తున్నాయి. చక్కగా కూర్చుంటున్నాం, తినేస్తున్నాం, ఒళ్ళు కదలనివ్వట్లే, ఏం కదలనివ్వట్లే, పిల్లలకు కూడా ఆర్డర్ చేసి పెట్టేస్తున్నాం. ఎందుకంటే బద్ధకం, దానివల్ల మనకు బద్ధకం వచ్చేస్తుంది అన్నమాట. అదే మనం ఇంట్లో అన్ని చేసుకుంటే మనము హెల్దీగా ఉంటాం, పిల్లలు హెల్దీగా ఉంటారు అన్నమాట. అదే అండి కాన్సెప్ట్ వెయిట్ గెయిన్ అవటానికి. అసలు రైస్ లో ఉండేది గ్లూకోజ్, ఆ గ్లూకోజ్ మన బాడీలోకి వెళ్ళి షుగర్ గా మారుతుంది. ఈ షుగర్ అంతా ప్యాంక్రియాస్ కంట్రోల్ చేస్తుంది అనమాట అండి, అది ఇన్సులిన్ అన్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ షుగర్ ని అదే కంట్రోల్ చేస్తుంది. అది కంట్రోల్ చేయటం వల్ల మనం యాక్టివ్గా ఉంటాము. అదే ఎక్కువ ఇచ్చామనుకో ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ వర్క్ చేయడం మానేస్తుంది అనమాట, దానివల్లే మనకు హార్ట్ అటాక్లు, కిడ్నీ ఫెయిల్యూర్స్, అప్పుడప్పుడు విజన్ పోవటం కూడా జరుగుతుంది అనమాట. అందుకే మనం ఎప్పుడు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, తక్కువ షుగర్ తినాలి, ఎక్కువ ప్రోటీన్స్ ఫైబర్ అన్ని మన ప్లేట్ లో ఉండేటట్టు చూసుకోవాలండి. అందుకనే నేను ఇది మనందరికీ తెలిసిందే పెసర దోశలే, కానీ కొంచెం రైస్ తగ్గించాను, ఫైబర్ వేసాను. అదే దీని ప్లేస్ లో మీరు చెప్పాను కదా మిలెట్స్, రాగులు, జొన్నలు, సజ్జలు ఏదైనా వేసుకొని ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చేసుకోవాలన్నమాట. ఫైబర్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఈ షుగర్స్ కొంచెం తక్కువ ఉండాలి, కార్బ్స్ కొంచెం తక్కువ ఉండాలి. కొంచెం ఆనియన్ తో స్ప్రెడ్ చేస్తే మన దోశలు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. రెగ్యులర్ దోశలు తింటాం కాబట్టి కొంచెం వెరైటీ రొటీన్ గా ఒకటే తింటే మనకు కూడా బోర్ కొడుతూ ఉంటుందండి, అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటే తినాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా ఏదైనా చెయ్యాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఇలా మనకు కావాల్సినంత పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇందులో పిండిలో కలుపుకోకపోయినా వెజిటేబుల్స్ దోశ వేసిన తర్వాత మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని దీని మీద గార్నిష్ చేసుకోవచ్చు అండి. ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ అట్లా వేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలన్నమాట, అంటే పిండి కన్సిస్టెన్సీని బట్టి ఆ స్ప్రెడ్ అవుతుంది. అది కాలిన తర్వాత తిప్పేద్దాం. ఇది మన దోశ పరిస్థితి అన్నమాట, కాలింది, కొంచెం ఫ్రై చేద్దాం తిప్పడానికి. మెయిన్ వెయిట్ లాస్ అవ్వడానికి అసలు మన స్ట్రెస్ తీసుకోవద్దు, టెన్షన్ పడొద్దు, హ్యాపీగా తినాలి, ఏం తింటున్నామో తెలుసుకొని తినాలి, కాన్షియస్ గా తినాలి, అందులో అన్ని ఉన్నాయా చూసుకోవాలి, కొంచెం ఫైబర్, కొంచెం ప్రోటీన్, కొంచెం షుగర్ అంటే కార్బ్స్ ఉండేటట్టు చూసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి, తొందరగా నిద్రపోవాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఏమొచ్చినా టెన్షన్స్ వదిలేసుకోవాలి. ఏమైందండి టెన్షన్ వల్ల, మా అంటే మనం స్ట్రెస్ అయ్యి మనం బాధపడి మనం లావ్ అవటమే తప్ప ఎందుకు స్ట్రెస్ తీసుకోవాలి అలాంటప్పుడు. సో మనం ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. మా ఆయన ఏం తిట్టినా నాకు వినపడదండి, ఏమన్నా మమ్ములు అని అడుగుతాను, నీకు ఏం చెప్పినా వేస్ట్ అని అతనే వెళ్ళిపోతాడు అనమాట. అందుకనే ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలండి. చిన్న జీవితం ఏం చేస్తామండి, రేపేమవుద్దో తెలియదు, పెద్ద పెద్ద వాళ్ళే పోయారు, ఎన్నో సాధించిన వాళ్ళే పోయారు, మనం ఎంత చెప్పు వాళ్ళతో పాటు. అందుకే ఉన్నన్ని రోజులు అట్ ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలండి. అన్నీ తినాలి, 1 అవర్ ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ చేయాలండి. ఇప్పుడు మన దోశ అయిపోయింది కదా, దీని టేస్ట్ చేసి ఎలా ఉందో ఇప్పుడు మీకు నేను చెప్తాను. కష్టపడి నా ప్రోటీన్ దోశ చేశానండి, టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. మార్నింగ్ ఆకుకూర చేశానండి, ఆకుకూర వేస్తున్నాను. నాకు దోశల్లోకి మామిడికాయ పచ్చడి ఇష్టం, మా వారికి ఏమో ఈ పల్లి పచ్చడి ఇష్టము, అన్నీ కలిపి ఇప్పుడు పెట్టుకున్నాను అనమాట. నాకైతే ఉట్టిగా తింటమే ఇష్టం అండి, ఈ పెసర దోశలు ఉట్టిగా తింటేనే బాగుంటాయండి. ఎన్నిసార్లు చెప్పినా నేను ఏం చేసినా బాగుంటుందండి, నేను రొటీన్ డైలాగే కానీ చాలా అంటే చాలా బాగుందండి. నాకు ఇష్టమైన మామిడికాయ పచ్చడితో తింటున్నాను. ఈ దోశ స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఏ కర్రీ కానీ చట్నీ కానీ లేకపోయినా ఉట్టిగానే తినేస్తాం, ఎందుకంటే ఇందులో అన్నీ ఉంటాయి కాబట్టి. చాలా అంటే చాలా బాగున్నాయండి, మీ పిల్లలకి పెట్టండి, మీరు చేసుకోండి, హెల్దీగా ఉండండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే
చేసుకోండి. ఇంకా బాగా నచ్చింది అనుకోండి లైక్ చేసి అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని మాత్రం. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలయజా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మ బాబాయ్ సెట్లో మేమేం చేస్తామో అంతా ఈ వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే అమ్మ బాబాయ్లో నేను యాక్ట్ చేస్తున్నాను. అందులో నేను అమ్మ, నా కూతురు వచ్చేసి వృంద అన్నమాట. రీసెంట్గా సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. పార్ట్ 3 కూడా చెయ్యండి.